మాస్టర్ ఐ లవ్ యు సర్ ఐ లవ్ యు మాస్టర్ కులగజ్జి కొడుకులారా వచ్చి ఈ సినిమా చూడండి ఏడమిందిరా కులం సదువులో లేదు సదువులో లేదు ఇంకేడమిందిరా కులం ఎప్పుడు పోయింది కులం ఇంకా కులం కులం పట్టుకొని వస్తున్నారు పేదవాళ్ళని మొత్తం సగనాకిస్తున్నారు పేదవాళ్ళ పిల్లలు అడుకు తింటున్నారు కూలీలుగా మారుతున్నారు డ్రైవర్లుగా మారుతున్నారు కాయితాలు ఏరుకుంటున్నారు వాళ్ళకి సరైన చదువు లేదు వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు లేవు అందుగురించే మాస్టర్ మాస్టర్లు స్కూల్ల మాస్టర్లు అందరూ ట్యూషన్ల మాస్టర్లు అందరూ కాలేజీల సార్లు అందరూ లెక్చరర్లు అందరూ ఈ సినిమా చూడండి కొంచెం మారండి కొంచెం మారండి పేదవాళ్ళకు పేదవాళ్ళకు మంచి చదువునివ్వండి ఐఏఎస్ ఐపిఎస్లను చేయండి మీరు సచ్చినా గాని వాళ్ళు మిమ్మల్నే దేవుళ్ళగా కొలుస్తారయ్యా మంచిగా మారండి కాలేజీలు స్కూల్లో మొత్తం అందరూ చూడాలి అమ్మాయి చూడాలి మీ పిల్లల్ని కాలేజీకి పంపించండి స్కూల్కి పంపించండి ట్యూషన్కి పంపించండి ప్రతి స్టూడెంట్ చూడాలి స్టూడెంట్ 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 అందరూ చూడాలి చూడాలి ఐ లవ్ యు సార్ ఐ లవ్ యు ఐ లవ్ యు సార్ ఐ లవ్ యు సార్ ఏడిపిస్తాడు భయ్య నిజంగా సినిమా ఏడిపిస్తారు భయ్య ధనుష్ గారు మీకు నిజంగా శతకోటి వందనాలు సార్ నిజంగా శతకోటి వందనాలు సార్ ఏం తీశారు సార్ సినిమా ఎడ్యుకేషన్ అంటే ఇంతలా ఉంటుందని చెప్పి మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడం తప్ప దానికి మించింది ఉంటుందని ఇప్పుడే తెలిసింది సార్ మాకు నిజంగా నిజంగా ఇప్పుడే తెలిసింది నిజంగా సినిమా చాలా బాగా చూపించారు సార్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ చూపించారు నిజంగా నాకైతే నాకు బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చింది కదా సినిమా అయితే చాలా బాగుందండి ధనుష్ గారు యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఇంకొకటి మన విద్య గురించి పడే దాని గురించి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు ఇంకా హీరోయిన్ అయితే కొంచెం యాక్చువల్గా అది విద్య గురించి ఉంది సినిమా హీరోయిన్ కొంచెం రొమాన్స్ పరంగా కానీ కొంచెం హీరో బాగుంది డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ రోజుల్లో మన చదువు గురించి చాలా పడుతున్నాం క్యాస్ట్ అని అదని ఇదని మీరు మేము కూర్చోవాలి మీరు కింద కూర్చోవాలి మీరు లో క్యాస్ట్ మేము హై క్యాస్ట్ అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి రియల్గా క్లారిటీగా చూపించాడు సినిమా ఇలాంటి సినిమాలు రావాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాలు అన్న మాట్లాడతాం ఒకటే చెప్తాను ఉన్నోళ్ళు లేనోళ్ళని ఒకేలా చూడండి విడివిడిగా చూడొద్దు ఉన్నోడు ఉంటే ఉన్నోడే లేనోడు అంటే లేనోడే అందరినీ ఒకేలా చూస్తాను ఏ కులమైనా ఏ మతమైనా సరే మన అంతా దేశం ఒక భారతీయులమే సో ఇండియా ఈజ్ అవర్ కంట్రీ మన ఇండియాలో ఉంటూ చదువును వ్యాపారం చేసుకున్న సన్నాసిన కొడుకులు మనం గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా ఎందుకంటే నేను కూడా కార్పొరేట్ స్కూల్స్లో చదివాను నేను కూడా పెద్ద పెద్ద డబ్బు ఉన్న స్కూల్స్లో చదివాను సో పేదలు ఎంత ఇబ్బంది పడతారని చెప్పి ఈ సినిమాలో చూపించారు నిజంగా చాలా బాగుంది మంచి కంటెంట్ కానీ మధ్యలో బాధ పెట్టేశారు భయ్య నిజంగా బాధ పెట్టేశారు ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మన నెల్సన్ మండేలా గారు చెప్పారు సినిమాలోని ఒక పేదోడు ఎప్పుడు ధనవంతులాగే పైకి వెళ్ళిపోతున్నాడు ఒక పేదోడు పేదోడులాగా వెళ్ళిపోతున్నాడు మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నాడు సో అందరికీ కామన్గా ఉండే పాయింట్ చదువు భయ్య సో చదువుని ఎప్పుడు ఒకలాగే చూడాలి పిల్లల చదువు ఇంటికి వెళ్ళేవారు పెద్ద పెద్ద కవులు చెప్పారు సో అటువంటిప్పుడు ఎడ్యుకేషన్ అన్నది ఇంకా చెప్పాలి ఎంత చెప్పినా ఎడ్యుకేషన్ ఒకేలా చూడాలి భయ్య ఒక్కసారి ప్రభుత్వం ఒక్కసారి ఈ ఎడ్యుకేషన్ అనే పాయింట్ మీద పెట్టండి సార్ సినిమా దాని గురించే తీశారు ప్రతి ఒక్కరు చూడండి సార్ సినిమా నిజంగా మీకు కూడా ఎమోషన్గా టచ్ అయిపోద్ది సార్ నిజంగా మీకు కూడా ఎమోషన్గా టచ్ అయిపోద్ది నాకు బాగా నచ్చింది సార్ స్క్రీన్ ప్లే బాగుంది బీజిఎం బాగుంది ప్రతి సార్ ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు నిజంగా సూపర్ ఉంది ఒక్కసారి ప్రభుత్వాలు ప్రజల మీద ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వం కోసం ప్రజలు పనిచేస్తున్నారు భయ్య అటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు ధనుష్ గారు సంయుక్త గారు ఎక్కడ ఉన్నా మీరు సుఖంగా ఉండాలి మీరు నిజంగా సుఖంగా ఉండాలి ఇకపోతే మా ఓడికి కొన్ని డైలాగ్స్ నచ్చినాయట కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడ్డాడు అతను ఈ వ్యక్తి అనమాట సో మీకు ఎలా అనిపించింది సినిమా మిస్టర్ ఈశ్వర్ సినిమా అయితే చాలా బాగుంది కులం మత భేదాలు లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ అనేది అవసరం అని చెప్పి సినిమాలో చూపించారు ఆ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది సినిమా అందరూ చూడాలి ఖచ్చితంగా చదువుకునే వాళ్ళు అందరూ చూస్తే మోటివేట్ అవుతారని అనుకుంటున్నాను మోటివేట్ కాదు ప్రతి ఒక్కరు మోటివేషన్ అవ్వాలి నిజంగా ఎంత చెప్పినా తక్కువ మళ్ళీ చెప్తున్నాను ప్రజలకు తగ్గట్టు ప్రభుత్వం పనిచేయాలి ప్రభుత్వాలు తగ్గట్టు ప్రజలు పనిచేస్తున్నారు ఇది పద్ధతి కాదు ధనుష్ గారు సంయుక్త గారు ఎక్కడున్నా నిలబడుకో మీరు ఎక్కడున్నా సుఖంగా ఉండండి సినిమా చాలా బాగుంది సంతోషం చాలా బాగుంది ఇంకా ధనుష్ మూవీ అంటే అందరికి ఇష్టం నాకు చాలా చాలా ఇష్టమైన మూవీస్ అంటే మొన్ననే తిరుగు మూవీ కావచ్చు నేనే వస్తున్నా మూవీ కావచ్చు అన్నీ మిస్ కాకుండా చూశాను ఈ మూవీ కూడా మిస్ కాకుండా చూడాలి అనుకున్నా చూశాను చాలా అంటే చాలా సూపర్ 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 అసలు ఇందులో సాంగ్ అయితే ఇంకా తెలియంది ఏముంది అలా నేను కూడా రీల్ ఎప్పుడో చేసేసాను అసలు వీడియోస్ ఫోన్లో అలా తీసే స్టేటస్ పెట్టేసిన అంత బాగుంది సాంగ్ అసలు మాస్టర్ మాస్టర్ ఆ సాంగ్ హైలైట్ అసలు ప్రతి ఒక్క అమ్మాయి రీల్ చేయకుండా అసలు వదిలిపెట్టలేదు ఈ సాంగ్ని అంత బాగుంది ఈ సాంగ్ కోసం అన్న మూవీకి రావాలి మొత్తం చదువు గురించే సో
సార్ అదే ధనుష్ గారు ఈ మూవీలో సార్ క్యారెక్టర్ అది మూవీ చదువు గురించి చెప్తుంటే నాకు కూడా చదువుకోవాలి ఇప్పుడు కూడా వెళ్ళాలి ఇంకా నేను ఎక్కడికైతే ఆపేశానో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది అంత బాగుంది ఏడిపోచేసింది మూవీ చదువు గురించి అంటున్నారు కదా ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కి ఎక్కుద్దా ఆ పక్క ఎక్కుతది ఎందుకే ఈ జనరేషన్ లో 100% ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎంతో మంది ఇప్పటికి కూడా విలేజ్ లో కావచ్చు అక్కడిక్కడ డబ్బుల గురించి పిల్లల్ని పనికి పంపిస్తున్నారు అంటే రేపటి తరం గురించి అసలు ఆలోచించట్లేదు అట్లా చాలా మంది ఉన్నారు అంతేందుకు మా ఇంట్లోనే ఉన్నారు సో ప్రతి ఒక్కరు అమ్మ నాన్నలు పిల్లల్ని మీ పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు చదువుకోను అంటే కూడా చదివించండి రేపటి తరంలో వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది సో కంటెంట్ అయితే అసలు అదిరిపోయింది ప్రతి ఒక్కరు ఈ మూవీ తప్పకుండా చూడాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ధనుష్ మూవీ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ షోకి ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయి నా ముందే చాలా మంది వెళ్తున్నారు సో సూపర్ అండి నాకు బాగా నచ్చేసింది మ్యూజిక్ బాగుంది సార్ యాక్టింగ్ అయితే ఇంకా తోపది చెప్పాల్సిన అవసరం లేదు దానికి క్వశ్చన్సే ఉండవు అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు కొత్త హీరోయిన్ నాకు తెలిసి తెలుగులో సో చాలా బాగున్నారు మేడం చూస్తూ ఉంటే ఇంకా చాలా నచ్చేశారు సో సూపర్ 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 ప్రతి ఒక్క క్యారెక్టర్ అదుర్చండి నా నిజంగా చెబుతున్నా ఇప్పుడే ఒక మూవీ చూశాను సార్ అంట పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది అన్న మూవీ అయితే నేను ఇప్పటివరకు ధనుష్ గారిని ఒక లెక్కలు ఆ లెక్కలు ఈ లెక్కలు అని చూశాను నిజంగా కులము మతము అనే ఒక కాన్సెప్ట్తో వచ్చారు డైరెక్టరు ఒక చదువు గురించి ఈ రోజుల్లో పడుతున్న బాధలు కష్టాలు అవన్నీ చూసుకొని ఇప్పుడు చదువు కొనాలి అనే వచ్చింది ఎందుకంటే ఒక టైంలో మనం తినడానికి ధాన్యాన్ని కొన్నాము వాటర్ని కొనాల్సి వచ్చింది లాస్ట్కి చదువును కూడా కొనాల్సి వచ్చింది అలా చేశారు నిజంగా ఇలాంటి మూవీస్ చాలా రావాలి ఎందుకంటే చదువుకున్న వాల్యూ తీసేశారు ప్రైవేట్ సంస్థలు వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళు మూసేశారు గవర్నమెంట్ కాలేజీలు మూసేశారు అన్నీ తీసేశారు అలాంటి టైంలో ఇలాంటి మూవీ వచ్చింది ప్రతి ఒక్కరు చూడాలన్న స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మెయిన్ రాజకీయ నాయకులు వాళ్ళ వల్ల ఇలా జరుగుతున్నాయి అలాంటి వాటికి ప్రతి ఒక్కరికి ఇలాంటి మూవీ రావాలి ప్రతి ఒక్కరు చేయాలి అన్న నిజంగా చెబుతున్నా ఎడ్యుకేషన్ ఇప్పుడు కొంటున్నామన్న ప్రతి ఒక్కళ్ళము దాని గురించి డైరెక్టర్గా చాలా బాగా చూశారు దాంట్లో ధనుష్ గారిని తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అయినా ఒక చిన్న మూవీ లాగా తీశాడు బట్ నిజంగా చెబుతున్నా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఒకసారి నేను ఎందుకంటే నేను పడ్డాను లైఫ్లో చదువుకోవడానికి మా విలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్ వాటిలో ప్రాబ్లంలు నిజంగా సినిమాలో ఏడిపించాడన్న నిజంగా ధనుష్ గారు యాక్టింగ్ అని ప్రతిదీ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న థ్యాంక్ యూ ఆయ్ బ్రదర్స్ సినిమా చాలా బాగుంది సార్ అనే సినిమా చాలా అద్భుతమైన సినిమా నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాల్సిందే ప్రతిసారి నేను చెప్తా ఫ్యామిలీతో రమ్మని చెప్తా కదా ఈసారి మాత్రం ఫ్యామిలీతో పాటు మీ చిన్నపిల్లలు ఉంటారు కదా ప్రతి ఒక్కరిని తీసుకొని రండి తప్పకుండా సినిమా అనేది ఇలా ఉండాలి ఈరోజు ఎడ్యుకేషన్ ఏ విధంగా పడిపోయింది దానికి కారణం ఏంటి ప్రతి ఒక్కటి మనకు తెలియాలనుకుంటే ఇలాంటి సార్ అనే సినిమాకి రావాలి నాకు తెలిసి ఇలాంటి సినిమా ఫ్రీగా చూపించాలి గవర్నమెంటు దీనికి గత చర్యలు తీసుకొని పక్కాగా చెప్తున్నా కదా ఈ సినిమా అనేది ఫ్రీగా చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం కానీ ఏదేమైనా గవర్నమెంట్ మాత్రం ఈ రోజులలో ఎంత లాస్ చేస్తుంది జనాలకి పబ్లిక్ రవి పబ్లిక్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ అలా ప్రధంగా చెప్పుకుంటే ఎడ్యుకేషన్ విధంగా చూసుకుంటే ఏ విధంగా దారుణంగా ఉందో అనేది ఈరోజు ఎడ్యుకేషన్ వల్ల ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు ఎవడైనా గొప్పడవచ్చు కానీ ఎడ్యుకేషన్ నుంచి చెప్తున్నా ఎడ్యుకేషన్ చదువుకునేవాడు ఏ రోజైనా గొప్పడవుతాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకో మాట ఏదేమైనా ఉన్నోడు ఏ రోజైనా గొప్పడవుతాడు ఉన్నోడు ఏ రోజైనా గొప్పడవుతాడు గుర్తుపెట్టుకుని లేనోడు గొప్పడవ్వాలంటే దానికి కారణం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నువ్వు గట్టిగా చదువుకుంటే ఏదో ఒక రోజు గొప్పను అవుతావు అన్న నమ్మకం ఉంది అదే కానీ పని ఇంకోటి చేస్తే మాత్రం నువ్వు ఏ రోజు గొప్పని కాదు బరాబర్ చదువుకొని ప్రతి ఒక్కరిని చెప్తున్నా దయచేసి సార్ సినిమా చూసి మాత్రం మీరు మాత్రం కరెక్ట్గా చెప్తున్న ప్రతి ఒక్కరు చదువుకోవాల్సింది అలాగే ఎడ్యుకేషన్ గురించి గవర్నమెంట్కి ఒకటే ఒక రూల్ చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇలాంటి కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఎంత చీప్గా చూస్తున్నా వాళ్ళందరూ చెప్తున్నా కార్పొరేట్ సంస్థలకు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏదేమైనా గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు ఇజ్ నెంబర్ వన్గా ఉంటాయి అది మాత్రం బరాబర్ చెప్తున్నా బరాబర్ సార్ నిజంగా డైరెక్టర్ గారు అద్భుతమైన సినిమా తీశారు సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ధనుష్ గారు ప్రతి సినిమా వెళ్ళటం ఈ సినిమా నిజంగా ఏది ఏమైనా తన కెరియర్లో ఇజ్ ద బెస్ట్ సినిమా మాత్రం ధనుష్ గారు అని నేను ఖచ్చితంగా చెప్తా అలాగే ప్రొడ్యూసర్ నిజంగా సూపర్ నిజంగా ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో చేయాలి మీకు కలెక్షన్లు మాత్రం బరాబర్ వస్తాయి చెప్తున్నాను కదా ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఆదర్శాన్ని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి థ్యాంక్ యూ సో మచ్ భయ్యా అన్నా 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 సార్ నేను ధనుష్ అన్న నేను సార్ అని పిలవాలనిపిస్తుంది అన్న ఎందుకంటే నిన్ను చూసాం మేము క్లాస్ అండ్ మాస్ అంటే ఒకసారి క్లాస్ ఒకసారి మాస్ కానీ రెండాటిని ఒక గ్లాసులో కలిపి కొడితే ఎలా ఉంటుంది ఆ సినిమా మనకు సార్ అన్న అద్దరిపోయింది ఇందులో మెయిన్ అయితే పిల్లలు ప్రతి ఒక్కరికి మనం చాలామంది అంటే స్కూళ్ళు
ఇక్కడే కాదు ప్రతి ఊర్లోనూ కూడా జరిగేది ఇదే. స్కూల్ మానేసి ఇప్పుడు కూడా ఒక 100 రూపాయలు వస్తే పల్లెకి వెళ్ళిపోవచ్చు, 80 రూపాయలు ఇంటికాడ ఇచ్చే ఒక 20 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటే అయిపోద్ది అంటారు. కానీ మీకు ఇలా చేసినందుకు ఏం జరుగుద్ది అన్నదే సార్ మూవీ అన్న. మంచి మెసేజ్ అయితే ఉన్నది. మెయిన్ అయితే డైరెక్టర్ గారు మామూలు అయితే తీయలేదన్న. ఎందుకంటే మనం ఒక పని చేస్తే చాలామంది ఆపుతారు, అలాగే ఈ సినిమాలో కూడా జరగడం అన్నది అయితే కామన్ అది. కానీ హీరో మళ్ళీ ఎలా చేసి ఎదరికి రావాలన్నది అయితే ఎక్సలెంట్ అన్న. ఎందుకంటే ఒక తెర మీద వేసి బొమ్మ మనకి క్లాసులు నేర్పించడం అన్నది అయితే ఏ సినిమాలో జరగలేదు. ఇందులో మాత్రం సూపర్ బొమ్మ అయితే అద్దరిపోయింది. మెయిన్ సాంగ్ మాస్టరు మాస్టర్ సాంగ్ అద్దరిపోయింది అన్న. ఎందుకంటే హీరో హీరోయిన్స్ని ఎలా చూపించారంటే అద్దరిపోయింది మామూలుగా లేదు. మెయిన్ అయితే ప్రొడ్యూసర్ గారికి మీకు కలెక్షన్తో వర్షాలు కాదండి సునామీయే. ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఎలా ఆల్ చేసి వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. సార్ మూవీ సూపర్ అద్దరిపోయింది. మెయిన్ డిఓపి ఆ సాంగ్ కన్నా ఎక్కడ పెట్టావన్నా నువ్వు, అద్దరిపోయింది అన్న. మెయిన్ ఆ ఫైట్స్ ధనుష్ని చాలా సినిమాల్లో క్లాస్ అని మాస్ అది పక్కన పెడితే ఇందులో మాత్రం రెండు కలిపి కొట్టాడు అన్న. అద్దరిపోయింది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది సినిమా అయితే. ఎక్సలెంట్ మూవీ అన్న సార్ మూవీ. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూస్తే అందరికి ఎక్కేస్తుంది. మెయిన్ పిల్లలు అండ్ పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ని చిన్న చూపు కింద చూస్తారు కదా ప్రైవేట్ స్కూల్స్ అందరికీ, వాళ్ళందరికీ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. సినిమా అయితే చాలా బాగుంది సార్ సినిమా. ప్రతి లెక్చరర్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూసి సినిమా ఇది సూపర్ బ్రో. ఇప్పుడే చూసాను బ్రో, ఏంది బ్రో సినిమా మామూలుగా లేదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి థియేటర్కి వచ్చి విజిల్ చేయాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కడు రండి, విజిల్ కాదు కదా మీసం మేలేసుకొని బయటకు వెళ్తాడు ప్రతి ఒక్కడు. ధనుష్ గారు మామూలుగా లేదండి సినిమా. వెంకయ్య అట్లూరు గారు కంగ్రాట్స్ అండి, బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు సార్. ఎంత మంచి కాన్సెప్ట్ సార్, ఎంత మంచి కాన్సెప్ట్ అంటే ఏ జరిగే రాజకీయ నాయకులు చేసే అన్యాయాన్ని క్లియర్ కట్గా చూపించారు సినిమాలో. సార్ చదువు నమ్మదు సార్, దయచేసి మాలాంటి 10 మందికి చదువుని చెప్పించండి. మీకు ఎంత డబ్బు అయినా చేసుకుంటున్నారు, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చదువుకున్నోడికి మాత్రమే గౌరవం ఉంటుందని సినిమాలో క్లియర్ కట్గా చెప్పారు. ఆ చదువు మా చదువుకునేలా చేయండి దయచేసి, మీ అందరికి చెప్తున్నాను సార్. ఇంకా సినిమా విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ సార్. ఫైట్లు అయితే సూపర్ ఉన్నాయి. కరెంట్ తీగ ఆ ధనుష్ లాగే సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ కొడుతుంది అనేలాగుంది. ఫైట్లు అయితే ఏమున్నాయన్న ఫైట్లు, ఆ యాక్టింగ్ ఉంది అన్న. సినిమాలో ఒక సాంగ్ ఉందన్న, గుర్రజాడ అప్పారావు గారు గెటప్లో ఉంటాడు ధనుష్ గారు, గూజ్ బంప్స్ వస్తాయి సినిమాలో చూస్తుంటే అన్న. దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి వెళ్తాడు. థ్యాంక్ యూ అన్న. సార్ మూవీ అన్న ఇప్పుడే చూసా ప్రీమియర్, సీరియస్లీ చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఈ సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో ఏదో హంగామా కోసమో దానికోసమో కాదు, ప్రతి ఒక్కరు ఈ సినిమా వస్తే ఈ సినిమాలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రేంజ్లో ఉంది అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్కి దిగజారం, ప్రతి ఒక్కటి దీని గురించి రియల్గా కొన్ని చోట్ల అయితే నాకైతే ఏడుపు వచ్చేసిందని ఆ సీన్లు చూస్తుంటే. ఆ సినిమాలో మనకి బయట ఇప్పుడు ప్రజెంట్ ఊర్లలో కానీ కొన్ని చోట్ల జరుగుతుంటాయి కదా సిచ్యువేషన్స్, అవన్నీ కూడా ఇప్పుడు కులమతాలకు కానీ ఎడ్యుకేషన్ కానీ ఒక చోట అంటే ఒక పర్సన్ కూర్చుంటే ఒక పర్సన్ లేవడం ఇలా ప్రతి ఒక్కటి. విద్య అనేది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరూ సమానమే. విద్య ఇచ్చే రెస్పెక్ట్, మనకి ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ పోతుంటే పోలీస్ ఆఫీసర్ గారు అంటాము, అదే ఏదైనా చెప్పులు కుట్టుకోకపోతే హే వాడెవరు అంటాము, అలా కాకుండా ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకుంటే ఆ వచ్చే రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి అందాలని. ఈ సినిమాలో అసలు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఈ సినిమా. ఇంకొకటి ఎస్పెషల్గా చెప్పాలి, ఈ రోజుల్లో స్కూల్స్లో ఉంటాయి కదా, స్కూల్స్లో టీచర్కి మినిమం రెస్పెక్ట్ లేదు. ఒకప్పుడు మా రోజుల్లో సార్లు వస్తుంటే మనం సార్ వస్తుంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చేది, ఇప్పుడు సారు అరే నువ్వు చదవలేదు అని ఒక దెబ్బేస్తే దానికి నానా రచ్చ కేసులు. అంటే సారు భయం లేని నువ్వు విద్యలో నేర్చుకుంటావు ఒక స్టూడెంట్గా, అంటే వీళ్ళే స్టూడెంట్స్కే ఫ్రీగా నువ్వు అరే ఏదో ఒకటి చెప్పురా భయ టీచర్ వస్తే టీచర్ మీద ఎక్కించి చెప్పు పై ఆఫీసర్కి అని చెప్తే ఇంకా టీచరు నీకు ఎలా విద్య నేర్పుద్ది. సో ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ కూడా నేర్చుకోవాలి, ఒక టీచర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి చూపించారు భయ్య. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్స్, మెయిన్లీ మన ప్రైవేట్ స్కూల్కి పంపే ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చి ఈ మూవీ చూడాలి, చూస్తే కానీ మీకు అర్థమవుతుంది బయట ఏం జరుగుతుంది అనేది. సో నాకైతే బాగా నచ్చిందన్న, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. బ్లోయింగ్ అంతే చాలా, మన వివేకానంద పోరాటం చూసాం, గురజాడ అప్పారావు గారు పోరాటం చూసాం, ఇంకా ఎంతో మంది మహానుభావులు పోరాటం చూసాం, ఇప్పుడు సార్ సింహల ధనుష్ గారు పోరాటం చేశారన్న పిల్లల కోసం చూడండి అన్న. ప్రతి ఒక్క తల్లిదండ్రుల పిల్లల్ని తీసుకొని చూడండి. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి దొరకాల్సిన విషయం ఇది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ గుళ్ళో దొరికే ప్రసాదాల పంచిపట్టాలు కానీ ఏదో ఫైవ్ స్టార్లో తినే డిష్లాగా అమ్మి పెట్టకూడదు అనేది ఒకే ఒక పాయింట్ తీసుకుని చెప్పారన్న సినిమాలో. సినిమా అయితే మాత్రం చాలా బాగుందన్న. అన్న సార్ మూవీ చూడడం జరిగింది. సినిమా నిజంగా ఒక హార్ట్ఫుల్ మూవీ, ఎందుకంటే 1999 సంవత్సరంలో బేస్ చేసుకున్న సినిమా ఇది.
అప్పట్లో స్టూడెంట్ మాస్టర్ని ప్రేమించేవారు, ఆస్వాదించేవారు, గౌరవించేవారు. ధనుష్ గారు యాక్టింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అయితే చదువు ఒక వ్యాపారం, అప్పటి నుంచి ఉన్న జబ్బు ఇది. అప్పుడు అదే జబ్బు ఉంది, ఇప్పుడు అదే కంటిన్యూషన్ అవుతుంది. సర్కారు వాళ్ళు చదువుకుంటే ఏ రకంగా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు చదువుకుంటే ఏ రకంగా ఉంటుంది అంటే దానికి డబ్బు హెచ్చించాలి, దీనికి డబ్బు. అంటే చదువు అనేది ప్రతి ఒక్కరికి అందాలి. మధ్యతరగతి కానించి, ధనవంతులు కానించి, పేదవారు కానించి, ప్రతి ఒక్కరికి చదువు, విద్య అనేది అందాలని చెప్పేది చాలా గొప్పగా తీసుకున్నారు. అయితే ఇందులో చెప్పుకునే విషయం ఏంటంటే, సిన్సియర్ మాస్టరు సిన్సియర్గా పాఠాలు చెప్తుంటే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతున్న విధానంలో చాలా క్షుణ్ణంగా జీవించారు. తల్లిదండ్రులకు ఒక విషయం చెప్తుందండి, మీ పిల్లలు తీసుకుని ఒకసారి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే, మనసుపూర్తిగా సినిమా చూడండి, టైంపాస్ కాకుండా మనసుపూర్తిగా సినిమా చూస్తే కనుక మీకు హృదయం ఆకట్టుకునే విధానం ఇందులో కనపడుతుంది. ఇక లాస్ట్ సినిమా సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట అయితే కనుక కళ్ళ నీళ్ళు తెప్పించే విధానం ధనుష్ గారు తీసుకున్నారు. ఆయన యాక్టింగ్ అయితే ఇందులో ప్లస్. 95% ఆయన యాక్టింగ్ ఇచ్చేచ్చు. దాంతోపాటు సాంగ్స్, ఫైట్స్, దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా కూడా వేరే లెవెల్ అనిపించింది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా ఉంది. అయితే సర్కారు బళ్ళకి ప్రైవేట్ బళ్ళకి జరుగుతున్న యుద్ధాన్ని ఇందులో అంటే ఎట్లా అమ్ముకుపోతున్నారు బళ్ళు అంటే ఆ రకంగా చాలా క్షుణ్ణంగా చేస్తుంది. స్టోరీ అంతా నేను చెప్పను, కానీ ఒకసారి మీరు వచ్చి సినిమా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, విద్యార్థులకి నేను చదువుకున్న టైంలో అంటే నేను 10th class ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మేము మాస్టర్లు ప్రేమించలేదు మీరు చెప్తే మీకు వేరేగా అనిపిస్తుంది, కానీ మమ్మల్ని వాళ్ళు వదిలేళ్ళిపోతున్నట్టు మేము ఎంత బాధపడాలో అదే విధంగా ఇందులో చూపించారు. మీరు ఒకసారి సినిమా చూస్తే మీ మాస్టర్ని మీరు ఎంత ప్రేమిస్తారు అనేది ఉంటుంది. సింపుల్గా లాజిక్ ఏంటంటే కనుక అలా వైకుంఠపుర సినిమాలో మేడం సార్ మేడం అని ఎలా అయితే అన్నారో ఈ సినిమాలో సార్ 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 అనే విధంగా సినిమా చూపించుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా సినిమా ఉందండి, ప్రతి ఒక్కరు చూడండి. ప్రీమియర్ మూవీ ఇప్పుడే చూసా భయ్యా, సార్ మూవీ సూపర్ ఉంది భయ్యా, ఎక్సలెంట్గా ఉంది. ఎట్లా అంటే నేను మన న్యూస్లో చూసా భయ్యా, ఒక స్టూడెంట్స్ కోసం ఒక సారు 10 kilometers వెళ్తారు భయ్యా. ఆ సిచ్యువేషన్ నాకైతే గుర్తొచ్చింది భయ్య, ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ఒక స్టూడెంట్ కోసం పడే హీరో పడే తపన బాధ చూపించాడు భయ్యా. ఒక సార్ పడే ఒక తన స్టూడెంట్ బాగుపడితే మంచి పేరు వస్తుంది, జీతం కంటే ఒక మంచి పేరు వస్తే చాలు, నాకు నా స్టూడెంట్ బాగుపడితే చాలు అనుకునే కాన్సెప్ట్తో వచ్చారు భయ్యా. ఫస్ట్లీ నాకైతే సూపర్ నచ్చింది. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ధనుష్ గారికి ఆల్ ది బెస్ట్ కాదు భయ్యా, కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు చాలా అందరి తరఫున, స్టూడెంట్స్ అందరి తరఫున, నేను అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నా భయ్యా. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ ఉంది భయ్యా. అన్నా సార్ సినిమా చూడడం జరిగింది. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఐప్రాతి గారి కామెడీ అండ్ ధనుష్ గారి కామెడీ టైమింగ్ యాక్టింగ్ అండ్ జీవి ప్రకాష్ గారి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్తో ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న. బట్ తీసుకున్న పాయింట్ అయితే మాత్రం సూపర్ సాంగ్స్, సెకండ్ హాఫ్ ఎమోషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా సూపర్ సూపర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా సముద్ర గణి గారి యాక్టింగ్ అయితే ఇంకా ఆసం అన్నమాట. ఎందుకంటే ప్రతి సినిమాలో ఇంత బలమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆయన మాత్రమే సూట్ అయ్యే, అంటే ప్రకాష్ రాజ్ కన్నా ఆయన చాలా అంటే గొప్పగా యాక్ట్ చేస్తున్నారు. సో సినిమా వరకు చూసుకుంటే అభి అవరాజ్ గానే చెప్పుకుంటానన్న. ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది.